नमस्ते अंडी, वेलकम टू आवर चैनल कुकिंग थ्राइव। कांचीपुरम अनि चेप्पंगाने मनकी रेंडु विषयालु गुर्तुकोस्तायंडी, कंचिपट्टु चीरलु इंका कामाक्षी दीपम। चाला चाला विशेष फलितालु मनकी प्रसादिंचे ई कामाक्षी दीपाराधन मनं एला चेयाली, एप्पुडु चेयाली, ए दिक्कुन चेयाली, एलांटि ओत्तुलु वाडाली, एलांटि नूने वेयाली, ఇవన్నీ చేయడం వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని నాకు తెలిసిన నేను తెలుసుకున్న కొన్ని విషయాలను ఈ వీడియోలో షేర్ చేద్దామని వీడియోని నేను రెడీ చేశానండి। సో వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఏ డౌట్స్ రాకుండా ఉంటాయి। ఇంకా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి। ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అవి మీరు చూడొచ్చు। మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ట్రై। సాక్షాత్తు సూర్య భగవానుడే మనకి ప్రత్యక్ష దైవము, ఇంకా ప్రత్యక్ష దీపము। ఆయన అనుగ్రహంతో మన నిత్య జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది, ఏ ఆటంకాలు లేకుండా మనకి జీవితం అనేది సాగుతూ ఉంటుంది। అలాగే మనము కామాక్షి దీపారాధన చేయడం వలన మనకి అమ్మవారి అనుగ్రహంతో మనం అన్ని అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను అన్నీ పొందొచ్చండి। ఆమె కరుణ అనేది మనపైన తప్పకుండా ఉండాలంటే కామాక్షి అమ్మవారిని కొలవటం ఒకటే పనండి। చాలా సింపుల్గా మనం అమ్మవారిని పూజ చేసుకోవచ్చు, అంటే దీపారాధనతో। అమ్మవారు సాక్షాత్ దీపపు స్వరూపంగానే ఉంటుందన్నమాట। ఈ కామాక్షి దీపారాధన మనము సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయ సమయంలో, ప్రదోష వేళలో, పౌర్ణమి రోజు, మంగళ శుక్రవారాల్లో, గృహ ప్రవేశాల్లో, యజ్ఞయాగాల్లో, ఏ ప్రత్యేకమైన పూజల్లో అయినా ఈ దీపారాధన చేయడం వలన చాలా ఉత్తమ ఫలితాలు మనకి ఉంటాయండి। ఈ మధ్యకాలంలో మనకి కామాక్షి అమ్మవారి ప్రతిమతో కూడా మనకి దీపారాధన కుంది అనేది అవైలబుల్గా ఉందండి। కాకపోతే నాకు తెలిసి, నేను చిన్నప్పటి నుంచి నేను చూశానండి, నేను 2-3 సార్లు కూడా వెళ్ళాను కాంచీపురము, అప్పుడైతే నేను చూసినంత మటుకు దొరకలేదు గజలక్ష్మి దీపము, ఇంకా మనకి అష్టలక్ష్మి దీపారాధన కుంది అవే ఎక్కువగా ఉండేవి, అందరి ఇళ్లలో కూడా అవే ఉండేవి। ఎందుకంటే నేను చెన్నైలోనే పెరిగానన్నమాట, అందుకని నాకు తెలుసు, నేను చాలా ఇళ్లలో చూశాను। ఇప్పుడు అయితే అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా మనము తెచ్చుకొని వెలిగించుకోవచ్చు। కామాక్షి దీపం ఒకటే కాదు, విఘ్నేశ్వర స్వామిది, వెంకటేశ్వర స్వామిదని చాలా రకాలుగా వస్తున్నాయి అన్నమాట। కాకపోతే ఒరిజినల్ నాకు తెలిసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఫస్ట్ మనకి గజలక్ష్మి అమ్మవారి దీపారాధన కుందే మనకి కనపడుతుంది। సో ఇదే మనకి ప్రమాణం అండి। ఇంకా ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ దీపారాధన కుందిని అనేది అక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారంటే, అంచుల దగ్గర మీకు పెటల్స్ లాగా ఉన్నాయి చూసారా, వాటిని అరుంబుగళ్ళు అని చెప్తారండి। అరుంబు లెక్క పెడతారు వాళ్ళు, వరవు సెలవు అని, అంటే రాపు అని, వరవు అంటే లాభం అని, సెలవు అంటే ఖర్చు అని, అంటే మనకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం, పో అంటే పొమ్మని చెప్పడం అని అనుకోవచ్చు తెలుగులో। అక్కడైతే ఆ వరవు సెలవు అని లెక్క పెడతారు, వరవు వచ్చిందంటే మనకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా భావిస్తారు, అదొక నమ్మకంగా అక్కడ చేస్తూ ఉంటారండి। అలా సెలెక్ట్ చేసుకుంటే మంచిది। అసలైతే ఇవి అచ్చుల్లాగా తయారు చేస్తారట, అందుకని నాకు తెలిసి ఏ ప్రాబ్లం ఉండవు, అన్నీ కూడా అలానే ఉంటాయి, కరెక్ట్గానే ఉంటాయని అనుకుంటున్నాను। ఇంకా మనము అమ్మవారి దీపారాధన చేయడానికి మనకి ముందుగా ఒక పీఠం అనేది కావాలి, ఎందుకంటే కామాక్షి అమ్మవారు సాక్షాత్తు పద్మాసనంలో కూర్చొని ఉంటుంది, అందులో శ్రీచక్రం పైన, అందుకనేసి అమ్మవారికి మనం ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి। దానిపైన బియ్యపిండితో ముగ్గు, పద్మం ముగ్గు కానీ, మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి, పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక పళ్ళెంలో పెట్టాలండి, కింద మాత్రం పెట్టకూడదు, లేకపోతే అరటాకు కానీ, తామర ఆకు కానీ, లేకపోతే తమలపాకు, ఏదో ఒక ఆకులో అయినా పెట్టవచ్చు। ఇంకా ఒక పళ్ళెంలో మనము ముగ్గు అనేది వేసుకోవాలి, నేను షట్కోణ ముగ్గు అనేది వేశానంటే శ్రీచక్రం షట్కోణ రూపంలో ఉంటుంది కాబట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాను, తర్వాత నవధాన్యాలు అనేది పోసానన్నమాట। మామూలుగా అక్కడ ఎలా వెలిగిస్తారంటే, తమిళనాడులో మా కులదైవత యంత్రం అనేది ఉంటుంది వాళ్ళకి, ఆ యంత్రాన్ని ఉంచి వెలిగిస్తారనమాట, అందువలన గ్రహదోషాలు, ఏమన్నా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయని వాళ్ళకు ఒక నమ్మకం అనమాట। అలా అక్కడ వెలిగిస్తూ ఉంటారండి, మన దగ్గర ఉంటే వెలిగించుకోవచ్చు, లేకపోతే నవధాన్యాలు, వరి కానీ, గోధుమలు కానీ, ఇంకా మామూలుగా మనం వాడుకునే బియ్యం అయినా పోసి వెలిగించుకోవచ్చు। అక్కడ నవధాన్యాలు పోసిన తర్వాత ఇలా అలంకరించుకోవాలి, మనం మామూలుగా దీపారాధన చేస్తే దీపారాధన వెలిగించిన తర్వాత మనము అలంకరణ అనేది చేసుకుంటాము, పసుపు కుంకుమలు సమర్పిస్తాము, కాకపోతే కామాక్షి దీపాన్ని మాత్రం మనం ముందుగానే అలంకరించుకోవాలండి, అలంకరించుకొని దీపారాధన అనేది చేసుకోవాలి।
నేను ఏ ఒత్తిల్తో వెలిగించాను, ఏ నూనె వాడాను అనేది కూడా చెప్తాను. నేను పట్టు వస్త్రంతో నేను దీపారాధన అనేది చేశానండి. మూడు ఒత్తులు పట్టు వస్త్రాన్ని, అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా పట్టు చీర కుట్టించుకున్నప్పుడు, ఆ పీస్ అనేది నేను తీసుకొచ్చుకున్నాను. అది మూడు ముక్కలుగా చిన్న సన్నగా కట్ చేసుకొని వాటితోటి మామూలుగా ఒత్తులు యూస్ చేస్తాం కదా, అవి రెండు మొత్తం కలిపి ఐదు ఒత్తులుగా నేను వెలిగించానండి. అవి నేను కట్ చేసుకుంటున్నాను, వీడియోలో చూడండి. ఇంకా మిగతా విషయాలు నేను చెప్తాను. పత్తితో వెలిగించడం వలన మనకి ఆటంకాలు ఉండవండి. ఇంకా కొత్త పసుపు రంగు వస్త్రంతో వెలిగించడం వలన మనకి దైవానుగ్రహము, ఇంకా సుఖ సంతోషాలు కలుగుతాయన్నమాట. ఇంకా పిల్లల కోసమైతే అరటినార ఒత్తితో వెలిగించాలి. ఆరోగ్యం కోసం జిల్లేడు ఒత్తితో వెలిగించాలి. ఇంకా లక్ష్మీ కటాక్షం కోసం మనము తామర ఒత్తితో వెలిగించాలి. ఇంకా పట్టు వస్త్రంతో మనకి అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుందని చెప్తారండి. ఇంకా ఏ నూనె వాడితే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, అంటే ముందుగా నూనె వేసిన తర్వాత ఒత్తి వేసుకుంటాం కాబట్టి నూనె గురించి చెప్తాను. మనం ఆవు నెయ్యితో వెలిగిస్తే అన్ని అభీష్టాలు మనకి నెరవేరుతాయి, ఇంకా ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఇంకా కొబ్బరి నూనెతో ఆరోగ్యం, ఇంకా సంతానం కలుగుతుంది. ఇంకా నువ్వుల నూనెతో మనకి మృత్యు భయం అనేది దూరం అవుతుంది. ఆముదంతో కూడా మనం వెలిగించుకోవచ్చండి. ఆముదంతో వెలిగించడం వలన మనకి దైవానుగ్రహము, ఇంకా సంపన్న జీవితం అనేది మనకి ప్రాప్తిస్తుంది, మనం పొందుతాము. ఇంకా అక్కడైతే తమిళనాడు సైడ్లో ఇప్ప నూనె అనేది కూడా వెలిగిస్తారు, ఆ నూనెతో కూడా వెలిగిస్తారు. కాకపోతే మనం వెలిగించము. మనం ఎక్కువగా కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇంకా ఆవు నెయ్యి, ఇంకా ఎప్పుడన్నా కార్తీక మాసంలో ఆముదంతో కూడా వెలిగిస్తూ ఉంటామన్నమాట. అక్కడ ఈ ఐదు రకాల నూనెలు కలిపి కూడా అమ్ముతారండి ఆయుర్వేద షాప్లో. అవి తెచ్చుకొని అక్కడైతే వెలిగించుకుంటారు. అవైలబుల్గా ఉంటే మీరు కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. అన్ని దిక్కుల కంటే తూర్పు దిక్కు చాలా ఉత్తమం అండి. అటు వెలిగించడం వలన మనకి మంచి ఆరోగ్యము, ఇంకా ప్రశాంతత, మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇంకా పడమర దిక్కున వెలిగించడం వలన మనకి అప్పుల బాధ తొలగిపోయి మనకి శత్రువు పైన విజయం అనేది కలుగుతుంది. ఇంకా ఉత్తరం దిక్కు కూడా చాలా మంచిది. మనం అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. మనం దక్షిణ దిక్కున మాత్రం అస్సలు వెలిగించకూడదు. ఇంకా ఒక చిన్న విషయం మర్చిపోయానండి, మనము నూనెలో పల్లి నూనె ఒకటి మాత్రం అస్సలు వాడకూడదండి దీపారాధనలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం దీపారాధన చేసేటప్పుడు కొంచెం సుగంధ ద్రవ్యాలు వేస్తే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. కొంచెం జవ్వాది పౌడర్ వేశాను. ఇంకా పువ్వుల పైన కూడా కొంచెం పన్నీర్ అనేది చల్లాను. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పువ్వుల్లో కూడా అంత పరిమళం అనేది ఉండదు కాబట్టి అలాంటి వాటికి కొంచెం పన్నీర్ చల్లుకుంటే చాలా మంచిది. ఇంకా మనము ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి, ఏకముఖి అనేది చాలామంది వెలిగించరు. ఒకవేళ వెలిగిస్తే మామూలు ఫలితాలు ఉంటాయి, కాకపోతే వెలిగించరు. ఇంకా ద్విముఖి, రెండు ఒత్తులతో వెలిగించడం వలన మనకి ప్రశాంతత కలుగుతుంది మన జీవితంలో. ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళతో, ఇంకా మన చుట్టాలతో మనం సఖ్యతగా ఉంటాము, చాలా సంతోషంగా ఉంటాము. ఇంకా త్రిముఖి అంటే మూడు ఒత్తులతో వెలిగించడం వలన మనకి సంతానం కలుగుతుంది. ఇంకా చతుర్ముఖి అంటే నాలుగు ఒత్తులతో వెలిగించడం వలన మనకి అన్న ఆహార్యాలకి లోటు అనేది ఉండదు. ఇంకా ఐదు ఒత్తులు పంచ ఒత్తులతో వెలిగించడం వలన మనకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇంకా షణ్ముఖ దీపం అంటే ఆరు ఒత్తులతో వెలిగించడం వలన మనకి అఖండ జ్ఞానము, ఇంకా వైరాగ్యం అనేది కలుగుతుంది. ఈ దీపారాధన వెలిగించేటప్పుడు మనం ఏ మంత్రం జపించాలి అంటే, ముందుగా మనము మన గణపతిని ప్రార్థించాలి. తర్వాత మన కులదైవతను, పెద్దవాళ్లను, ఇంటి పెద్దలను, ఇంకా మన ఇంటి దైవాన్ని కూడా తలుచుకొని మనం ఈ దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి. దీపారాధన చేసేటప్పుడు శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశయ, దీపజ్యోతిర్ నమోస్తుతి అని నమస్కరించుకుంటూ మనము మూడు సార్లు దీప సరస్వతి అయి నమః అనుకుంటూ మూడు సార్లు, దీపలక్ష్మి అయి నమః అనుకుంటూ మూడు సార్లు, దీప దుర్గాయే నమః అనుకుంటూ మూడు సార్లు అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమలు, అక్షింతలు, ఇంకా పుష్పాలు ఉంచి దండం పెట్టుకోవాలండి. అంటే త్రిశక్తి రూపిణులు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ ముగ్గురు ఈ కామాక్షి దీపారాధనలో కొలువై ఉంటారన్నమాట. ఇంకా ఈ దీపారాధన చేయడం వలన మనలో ఉండే ఆరు నెగటివ్ ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి తొలగిపోయి మనకి మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అవేంటంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య అనే ఫీలింగ్స్ అన్నీ తొలగిపోయి మనకి మంచి ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదిస్తుంది. ఇంకా మనకి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది అన్నమాట ఈ కామాక్షి దీపం. దీపారాధన చేసిన తర్వాత మనము దండం పెట్టుకొని మూడుసార్లు ఇంకా మీకు వచ్చిన నామాలతో కుంకుమార్చన చేసుకోవచ్చు.
చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించవచ్చు. నైవేద్యంగా నేను పాలను బెల్లము ఇంకా తేనెను సమర్పించాను. అమ్మవారికి తీపి చాలా ప్రీతి కాబట్టి ఇంకా ఇలా నేను పూజ అనేది చేసుకున్నాను. ఇంకా తాంబూలం కూడా సమర్పించాను. తాంబూలంలో లవంగాలు పచ్చకర్పూరం యాలకులు అమ్మవారికి సమర్పించాను అన్నమాట. సుగంధ ద్రవ్యాలు చాలా ప్రీతి కాబట్టి ఇలా మీరు కూడా కామాక్షి దీపారాధన వెలిగించి మంచి సంపదలు ఇంకా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమ.